మీలో ఇంత విద్వత్ ఉంది, ఇంత నాలెడ్జ్ ఉంది, ఇంత పుస్తకాలు చదువుతారు, ఇంత అవగాహన ఉంది, అంటే అట్లీస్ట్ సోషియో పొలిటికల్ ఎథికల్ లీగల్ అంటే చాలా అంశాల మీద మీరు బాగా నిజంగానే బాగానే చదువుతారని విన్నాను నేను. మరి ఎందుకు ఫార్మల్ ఎడ్యుకేషన్ మీద మీకు ఒపీనియన్ లేదు? వై ఇస్ ఇట్ దట్ యు ఆర్ డ్రాప్అవుట్ అండ్ వై యు డోంట్ వాంట్ టు కంటిన్యూ యువర్ ఎడ్యుకేషన్? చాలా చిన్న వయసులోనే రైట్ ఆఫ్టర్ స్కూల్ వాజ్ ద బెస్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్. 12 ఏళ్ల పాటు సేమ్ ఇన్స్టిట్యూషన్, సేమ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్, సమ్ ప్రొఫౌండ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ జరిగాయి స్కూల్లో. ఆల్ సైన్స్ హై స్కూల్ యాబిట్స్ గన్ ఫౌండరీ, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ అండ్ మేబీ ఈవెన్ సౌత్ ఇండియా. మేము స్కూల్లో నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు 170 ఇయర్స్, 175 ఇయర్స్ ది ఫంక్షన్ జరిగింది. అంత టెండర్ ఏజ్లో వెన్ యూ ఫినిష్ స్కూలింగ్ అండ్ ఎస్పెషలీ నాలాంటి వాళ్ళకి లిబరల్ ఆర్ట్స్ మీద బేసిక్లీ క్రియేటివ్ సైడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సడన్గా సొసైటీ హ్యాస్ వైప్డ్ అవుట్ ఎవ్రీ అదర్ ఆప్షన్ అకాడమిక్స్లో. మీరు ఈదర్ మ్యాథ్ అన్న తీసుకోవాలి, లేకపోతే మీరు మెడిసిన్ అన్న తీసుకోవాలి. ఈదర్ మ్యాథ్ అండ్ సైన్స్ ఆర్ మెడిసిన్. ఈ బైనరీ సిస్టమ్ ఒకటి క్రియేట్ చేసి వీటి రెండింటి మధ్యలోనే చూస్ చేసుకోవాలి, ఇది కాకుండా మీరు ఇంకేదైనా చేస్తే మీకు పెద్దగా వర్త్ లేదు అని ఒక రకమైన సిస్టమాటిక్ బ్రెయిన్ వాషింగ్ జరిగింది. ఆల్మోస్ట్ వీ వర్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ దట్ జనరేషన్. మీ దగ్గరనే జరిగింది, ఇట్ స్టార్టెడ్ విత్ యూ. Yes, yes. Because our educational system was modified, the policies ఇదంతా కూడా దే వర్ మాడిఫైడ్ ఇన్ సచ్ అ వే టు సూట్ global economies, to suit, we were all turned into ఏమంటారు service providers for big corporation companies. అంతే ఈ ఐటీ బూమ్, సాఫ్ట్వేర్ బూమ్ ఏదైతే ఉందో దాని మూలాలన్నీ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్, లేకపోతే వై డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ డిఫరెంట్ అకాడమిక్ స్టడీస్ వేర్ నెవర్ ఎంకరేజ్డ్ పోస్ట్ అండ్ చిన్న వయసు ఇప్పుడు 15 ఏళ్ల వయసులో హౌ విల్ ఎనీ స్టూడెంట్ బి ఏబుల్ టు డిసైడ్ వాట్ దర్ ఫ్యూచర్ ఇస్? True, very true. ఆ డెసిషన్ మేకింగ్ కేపబిలిటీస్ లేనన్నప్పుడు అసలు దాంట్లో పైగా మీరు రెండు ఆప్షన్లు ఎలా ఇస్తారు మీరు? ఇట్స్ ఈదర్ ఎంపీసీ ఆర్ బైపీసీ. అది కూడా మోస్ట్ దరిద్రమైన దిక్కుమాలిన కార్పొరేట్ ఎడ్యుకేషనల్ సంస్థలు రెండు. అవి రెండు ఏవో మీకు తెలుసు, అందరికి చూసే వాళ్ళకి తెలుసు. అంత టెండర్ ఏజ్లో పిల్లల్ని దాంట్లోకి వేసి రుద్ది నలిపి వాళ్ళలో ఉన్న ఏ ఒక్క చిన్న టాలెంట్ వాట్ ఎవర్ ఎనీథింగ్ దట్ మేక్స్ దెమ్ రియల్ హోల్ యాజ్ అ పర్సన్ మొత్తం కంప్లీట్గా స్టాంప్అవుట్ చేసి యూ ఈదర్ ప్రిపేర్ దెమ్ టు బికమ్ ఇంజనీయర్స్. వాళ్ళు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యేటప్పటికి దే బికమ్ బ్రెయిన్ డెడ్. అసలు వాళ్ళకి సమాజం గురించి, జీవితం గురించి ఒక లైఫ్ ఎక్స్పీరియన్స్ ఏది ఉండదు. ఇంకా డాక్టర్లు ఏదైతే అది వెరీ వ్యాధి వ్యాధి అలాగే కదా. అది నేను ఇంటర్మీడియట్లో ఫేస్ చేసిన ఆ 2 ఏళ్ళు ఈ కార్పొరేట్ కాలేజ్లో ఏదో చూశాను నేను. ఆఫ్టర్ దాట్ నేను I didn't want to associate myself with anything that was academic. How is it that ippudu oka society lo inta mandi ippudu Rajasthan kota lekapothe ikkada Andhra Pradesh Telangana Tamil Nadu lo enta mandi students suicide chesukoni chachipar, not for political reasons, just vaallu chadutunna junior college lo lekapothe vaallu chadutunna medical college lo vaallaki aa treatment nachaleka, aa pressure tattukoleka vaallaki, ante ee level of inhuman treatment vaallu enta dehumanize chesarante students at a very young age decided to kill themselves because they couldn't take the educational system. But engineering second year lo drop out avali anna dhairyam I'm getting there. So idain tarvata inga obviously there is a societal pressure, it's called social conditioning, where ippudu mee entire ippudu nenu puttina generation lo ippudu na cousins gaani na friends gaani నాకప్పుడు తెలిసిన యంగ్ వయసులో ఉన్న సోషల్ సర్కిల్లో ఎవ్రీబడి వెదర్ దే లైక్ డెట్ ఆర్ నాట్, ఇంట్లో వాళ్ళు చెప్పినందుకో లేకపోతే వాడికి జనరల్గా వాళ్ళు బ్రెయిన్ వాష్ అయినందుకో లేకపోతే ట్రూలీ సంబడి వాంట్ టు బి అన్ ఇంజనీర్ ఆర్ డాక్టర్ ఆర్ వాట్ ఎవర్, దేవర్ ఆల్ ఈ రోడ్ అన్నా ఆ రోడ్ అన్నా పట్టుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను మా నాన్నకి మా అమ్మకి వెళ్ళి నేను హిస్టరీ చదువుదాం అనుకుంటున్నాను అంటే ఫస్ట్ ఇలా చాలా జాలిగా నాకే చూశారు, అయ్యో పాపం వాడికి హిస్టరీ చదవాలనుంది. కానీ ఇప్పుడు అప్పటికి హెచ్ఈసీ అన్న కోర్స్ మోస్ట్ అదే ఎక్కడో చాలా రేర్గా దొరుకుతుంది, అసలు ఎక్కడో ఏదో ఇక్కడ మన కోటిలోనో కింగ్కోటిలోనో ఎక్కడో ఏదో పాత కాలేజ్ అక్కడెక్కడో దోస్ కోర్సెస్ ఆర్ నాట్ ఈవెన్ ఆఫర్డ్ బై ఎనీ గుడ్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్. లిబరల్ ఆర్ట్స్ అనగానే మా నాన్న ఏమో నీకు ఉద్యోగాలు ఉండవు, నువ్వు బస్ పాస్ చేసుకొని అటు ఇటు తిరుగుతావు, నువ్వు ఏ లైబ్రేరియన్ గానో లేకపోతే ఇంకేదో రిసెప్షనిస్ట్ గానో పనిచేస్తావు అని చెప్పి మా నాన్న మొత్తం గాలి తీసేశారు. ఇలా ఉన్నప్పుడు ఇంక ఇంట్లో వాళ్ళకి ఒక చిన్న హోప్ ఉంది, మనం కూడా ఏదైనా మంచి ఉద్యోగం పట్టుకొని బాగా డబ్బులు సంపాదించి లేకపోతే యూఎస్ వెళ్ళిపోయి ఎన్ఆర్ఐగా మారి అక్కడ ఒక ఇల్లు ఇక్కడ ఒక ఇల్లు 4 కార్లు ఇలాంటిది ఒక డ్రీమ్లో
పడచ్చేమో ఏమో అదే కరెక్టేనేమో, అసలు ఇవన్నీ ఇప్పుడు సంగీతము సినిమాలు పుస్తకాలు లిటరేచరు ఇది కాదేమో, అసలు ఇదంతా జస్ట్ ఒక ఊహ, అది చాలా తక్కువ మందికి బాగా డబ్బున్నోళ్ళకే కలుగుతుంది, అసలు అందరికీ జరిగిన విషయం, అసలు అది మనం ఆలోచించడానికి చాలా కాస్ట్లీగా ఉంది అనుకున్నప్పుడు, ఈ ఇంట్లో వాళ్ళ ప్రెషరు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ అందరూ ఎంసెట్లు రాసేస్తున్నారు, ఏ ట్రిపుల్ అయిపోయి ఐఐటీలు అయిపోయి వాడికి వాడికి ప్లేస్మెంట్లు అయిపోతుంది, ఇంకా నానా పాటలు పడి ఇంజనీరింగ్లో పడ్డా నేను. నాకు అప్పటికి 20% కన్విక్షన్ ఉంది నేను చేస్తాను అని, కానీ చుట్టుపక్కల వాడిని ఏదో ఒక విధంగా హ్యాపీ ఏదో ఒక విధంగా సంతోషపరచాలి కాబట్టి చేసాను. అప్పటికీ మా ఫ్యామిలీ కండిషన్, ఫైనాన్షియల్ కండిషన్ అనేది చాలా, ఇట్ వాజ్ వెరీ 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 ఫ్లేకీ అప్పట్లో. మై డాడ్ వాజ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ ఆడ్ జాబ్స్, మై మమ్ వాజ్ వర్కింగ్ ఇన్ అ వెరీ వెరీ స్మాల్ జాబ్ ఇన్ అ వెరీ స్మాల్ కంపెనీ. మా ఇద్దరు పేరెంట్స్ ఎంత కష్టపడ్డారో తెలుసు, టు ప్రొవైడ్ ఫర్ మీ, టు ప్రొవైడ్ ఫర్ మై ఎడ్యుకేషన్, ఫర్ మై సిస్టర్, ఇవన్నీ దానికి తోడు. మా నాన్న హీ వాజ్ అ బ్యాడ్ బిజినెస్ మ్యాన్, సో హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డెట్స్. ఓకే, ఈ నేపథ్యంలో దేర్స్ అ కైండ్ ఆఫ్ డిప్రెషన్ దట్ హ్యాపెన్స్ టు యూ, అండ్ యూ మీరు యూ కిల్ ఆల్ యువర్ డ్రీమ్స్ అండ్ యూ సే మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు మీ, సో యూ గో హెడ్ అండ్ యూ ఫాలో వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ సీమ్స్ లైక్ అ ఫాలోడ్ పాత్. ఈ రోడ్డు పట్టుకుంటే మనం ఇంకేముంది, ఉద్యోగం వచ్చేస్తే చాలు, డబ్బులు వస్తే చాలు కదా, ఈ దరిద్రంలో ఉండని అవసరం లేదు అనుకుని దాంట్లో దిగాను. దిగిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీల్లో మీరు అంటే 18 వయసులో మీరు ప్రతిరోజు ఇంటికి వెళ్ళి ప్రతిరోజు అమ్మా నాన్న చెప్పే మాట విని, టీచర్లు చెప్పే మాట విని మీరు ఒక డిసిప్లిన్లో ఉంటారు కదా. 18 అయిన తర్వాత మీరు ఊరు అవతల ఎక్కడో ఒక కాలేజ్ ఉంది, మిమ్మల్ని పట్టించుకునే వాడే వాడు ఉంటాడు, మీరు ఇంటి నుంచి కాలేజీకి వెళ్ళారా లేదా అన్న విషయం ఎవరికి తెలియదు. మీకు సడన్లీ యూఆర్ ఎక్స్పోజ్ టు అ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్ దట్ యు నెవర్ టేస్టెడ్ ఇన్ యువర్ లైఫ్. దట్ ఈస్ వేర్ ద ఫస్ట్ యంగ్ అడల్ట్ రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అవుతుంది, హౌ యూ హ్యాండిల్ యువర్ ఫ్రీడమ్, హౌ యువర్ లైఫ్. ఎందుకంటే మీ చేతిలో పెట్టారు, నువ్వు చదివితే చదువు లేకపోతే లేదు అని. ఇంక అక్కడ నేను ఐ జస్ట్ ఏమంటారు, ఐ వెంట్ వైల్డ్.